రామగుండం కార్పొరేషన్ అవలంబిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాజ్ ఠాకూర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంఘీభావంగా మంధని శాసనసభ్యులు దుద్రిల్ల శ్రీధర్ బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సమానంగా వివక్ష చూపకుండా అన్ని డివిజన్లకు ముఖ్యంగా ఎస్సీ డివిజన్ కు సమానంగా ప్రభుత్వం సూచించిన విధంగా 60% నిధులను ఎస్సీ డివిజన్స్ లో పెట్టాల్సి ఉండగా అధికార పక్షం పక్షపాత వైఖరితో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి డివిజన్ వ్యత్యాసం చూపడం దారుణమన్నారు. పొరపాటును వెంటనే దిద్దుకొని తగు న్యాయం చేయాలని ప్రభుత్వం కమిషనర్ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని తగిన న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. పక్షపాత ధోరణి వివరిస్తున్నటువంటి మేయర్ను శాసనసభ్యుడిగా ఇలా వ్యతిరేకిస్తూ ఇలా దళిత సంఘాలతో పాటు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్తో పోలీసులు అండగా పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రాష్ట్ర పాలకుల సంఘం చేస్తుంటే ఈరోజు రామగుండంలో కూడా పోలీస్ మొత్తం కూడా మున్సిపల్ ఆఫీస్ లోపల పెట్టుకొని ఇలా మా కార్పొరేటర్లు గట్టిగా పోరాటం చేస్తూ ఉంటే కూడా పోలీసులు పెట్టి ఈరోజు వారు చేసే పని చేసి బయటకు వెళ్తుంది. మేము శాంతియుతంగా రామగుండం కార్పొరేషన్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అనేక సమస్యలపై కమిషనర్ గారికి వినతి పత్రం వేయాలనుకుంటే పోలీస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నప్పుడు కమిషనర్ అక్కడ ఉన్నా కూడా దొట్టి దారిన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మేము అక్కడ శాంతియుతంగా గాంధే పద్ధతిలో పోరాటం చేసుకుంటూ రామగుండం దళిత మిత్రులందరికీ కూడా న్యాయం జరగాలి, రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి జరగాలి, ఏ అంశంలో కూడా స్పష్టత లేదు అని చెప్పి పోరాటం చేస్తుంటే ఈరోజు బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీసులకు పంపించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇప్పటికీ మా కార్పొరేటర్లు స్వీయ నిర్బంధం చేసుకుని నాకు పోరాటం చేస్తాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంబటే ఈ నిధులకు సరి సమానంగా అందరికీ పార్టీలకు అతీతంగా ఇలా శాసనసభ్యుడిగా 2,50,000 మందికి ఎమ్మెల్యే ఒక పార్టీకి కాదు, టీఆర్ఎస్ పార్టీలో కాదు. ఇలా మేయర్ మేయర్ అంటారే మేయర్ పవర్ ఉందా లేకుంటే రబ్బర్ స్టాంప్ మేయర్ అని అంటాము. ఇవాళ బడ్జెట్ డిసైడ్ చేసేది మేయర్ మేయర్తో పాటు కమిషనర్ కూర్చొని చేయాల్సింది పోయి ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మీరు బడ్జెట్ డిసైడ్ చేస్తూ ఉంటే మరి ఇక్కడ మేయర్ అనే వ్యక్తికి ఏమైనా అధికారం ఉందా లేకుంటే నామ మాత్రానికి మేయర్ అనే విషయాన్ని మీ ద్వారా అడుగుతాం. గతంలో కరోనా పాండమిక్ టైంలో అనేక నిధులు తీసుకొచ్చినాం, అది చేసినాం ఇది చేసినాం చెప్తా ఉన్నాం. ఇవాళ మేయర్ ఆఫీస్ గురించి 50 లక్షల రూపాయలు, తర్వాత ఇంకో దాని గురించి 60-70 లక్షల రూపాయలు ఇవన్నీ పెట్టుకున్నామని చెప్పి
బహిరంగంగా చెప్పుకునేటువంటి మేయర్ మరి శాసనసభ్యులు ఇప్పటి వరకు డంపింగ్ యార్డ్ కట్టిన పరిస్థితి రామగుండం కార్పొరేషన్ ఒక కొత్త నిధులు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఇప్పటి వరకు కూడా లేదు ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పైన అనేక ప్రభుత్వంతో పోరాటం చేసి కొత్త బడ్జెట్ తీసుకోవాల్సి పోయి పాత గతంలో ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి అప్పుడు అయినటువంటి టెండర్లు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ రోజు వాట్సాప్లలో మీడియాలో పెట్టుకుంటూ లేదా కొత్త చేస్తున్నట్టు చెప్పడం తప్ప ఇదివరకు చేసింది ఏం లేని విషయాన్ని మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఇలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా శాసనసభ్యుడు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఎప్పుడైనా ఏదైనా ప్రజల పక్షాన ఇక్కడ సమస్యలపై పోరాటం చేస్తే ఇలా పోలీస్ వ్యవస్థను మీరు కార్యకర్తలుగా వాడుకుంటూ వారి ద్వారా మమ్మల్ని అణచివేసే కార్యక్రమం చేస్తూ దౌర్జన్యంగా కేసులు పెట్టించి అరెస్ట్ చేపిస్తా ఉన్నారు ఎన్ని అణచివేతలు వచ్చినా నిరంతర పోరాటం కొనసాగిస్తాం ఒక శాసనసభ్యుడిగా కేవలం ఎక్స్ ఆఫీషియో సభ్యుడి నువ్వు దమ్ముంటే ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ కాకుండా 100 సార్లు కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు చేసి దాని మీద మొదటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం రామగుండంలో పౌరస్ మా నాయకులు శ్రీరబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 20,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆ ప్రాంతంలో ఇలా 40-50 ఏళ్ల నుంచి బ్రతుకుతున్నారంటే అక్కడ ఆధారం బీ స్టేషన్ ఇలా బీ స్టేషన్ మీద ఇప్పటికి కూడా ప్రభుత్వం ధైర్యంగా దీన్ని మేము తీయట్లేదు కొత్త పోరస్ కడుతున్నామనే మాట చెప్పలేదు దాని మీద పోరాటం చేసేటువంటి దమ్ములైనటువంటి ఇక్కడ శాసనసభ్యుడు ఇవాళ ప్రశ్నించే వాళ్ళను శాంతియుతంగా చేయలేదు ఆ రకంగా చేయలేదు ఈ రకంగా చేయలేదు రౌడీజం చేసి గుండాయిజం చేస్తున్నారు మేం ప్రజల పక్షాన ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తే అది నీ గుండాయిజం అనిపిస్తే మేము తప్పకుండా ప్రజల పక్షాన అదే మాదిరిగా పోరాటం చేస్తామన్న విషయాన్ని చెప్తా ఉన్నా ఇవాళ ఇలా మహిళలు ఎవరైతే నీకు ఓటేసారో అదే మహిళలు ఇవాళ నీకు ఓడగొట్టడానికి సిద్ధమైన విషయాన్ని చెప్తా ఉన్నా ఈ రోజు ఎవరైతే నువ్వు దళిత వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా ఇలా చేస్తున్నటువంటి తీరును అదే దళితులందరూ కూడా మీ అంతానికి నిన్ను నీ టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అంతం చేసడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను కబద్దాలు ఇంకోసారి వ్యక్తిగత దూషణలు కానీ మేము చేస్తున్న పోరాటాల వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో మరి ప్రజల ద్వారా నీకు జవాబు దొరక్క తప్పదన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను.